హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో క్రీపీ పేపర్తో నేను గార్లాండ్ చేసి చూపిస్తానండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ క్రీపీ పేపర్ రోల్స్ తీసుకున్నాను. నేను ఇక్కడ 3 కలర్స్ తీసుకున్నాను, ఎల్లో, రెడ్ అండ్ గ్రీన్. అండ్ నేను ఇక్కడ మనం తీసుకున్న క్రీపీ పేపర్స్ని నేను ఇలాగా లాంగ్గా కట్ చేసుకున్నానండి. అండ్ ఇక్కడ నేను 5 to 6 క్రీపీ పేపర్స్ దాకా తీసుకున్నాను. ఫస్ట్ ఎల్లో, రెడ్ తర్వాత గ్రీన్, మళ్ళీ రెడ్, మళ్ళీ ఎల్లో. సో నేను ఇలాగా లేయర్స్గా వీడియోలో చూపించినంత లెంత్ కట్ చేసుకున్నానండి. సో లెంత్ మీ ఇష్టము, మీకు ఎంత పెద్ద గార్లాండ్ కావాలి అనుకుంటే అంత లెంత్ కట్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ నీడిల్ తీసుకునేసి ఫస్ట్ లూప్ని చేస్తున్నానండి. సో మనము హ్యాంగ్ చేసుకునేకి బాగుంటుంది కదా అనేసి ఫస్ట్ నేను ఇక్కడ వీడియోలో చూపించినట్లు లూప్ చేస్తున్నాను. అండ్ తర్వాత లూప్ చేసేసాక మనము నాట్ వేసేసుకోవాలి. అండ్ చూసారు కదండి, నేను ఇక్కడైతే లూప్ చేసుకునేసి నాట్ వేసేసుకున్నాను. తర్వాత వీడియోలో చూపించినట్లు నీడిల్తో క్రీపీ పేపర్ మిడిల్లోకి స్టిచ్చెస్ లాగా వేసుకోవాలి, వీడియోలో చూపించినట్లు. సో ఇలాగా మనము ఎంత లెంత్ అయితే కట్ చేసుకున్నామో క్రీపీ పేపర్ని, అంత లెంత్కి మనము ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి నీడిల్తో. సో వీడియోలో చూపించినట్లు స్టిచ్ చేయండి. మీరు ఎంత లెంత్ అయితే కట్ చేసుకున్నారో పేపర్స్ అంత లెంత్ని. సో చూసారు కదండి, నేను ఇక్కడ స్టిచ్చింగ్ కంప్లీట్ చేసేసాను. సో మనం ఎంత లెంత్ అయితే కట్ చేసుకున్నామో సో అంత లెంత్కి కూడా వీడియోలో చూపించినట్లు స్టిచ్ చేసేసి, సో కొద్దిగా అడ్జస్ట్మెంట్స్ కావాలంటే సో కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత నేను ఇక్కడ కూడా ఒక లూప్ని క్రియేట్ చేసి నాట్ వేసేస్తున్నాను వీడియోలో చూపించినట్లు. సో చూసారు కదండి, ఫైనల్గా అయితే ఇలా ఉంటుంది. అండ్ మీరు అడ్జస్ట్ చేసుకోవాలి అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇక్కడ ఈ స్టిచ్చెస్కి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఇలాగా క్రీపీ పేపర్స్ని వీడియోలో చూపించినట్లు 1 by 1 ఓపెన్ చేయాలి. సో మనకప్పుడు గార్లాండ్ అనేది రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, నేను ఇప్పుడు రెడ్ క్రీపీ పేపర్ని ఓపెన్ చేశాను, సారీ ఎల్లో చేశాను ఫస్ట్ అండ్ తర్వాత రెడ్ని. సో ఇలాగే మనము ఎంత లెంత్ అయితే స్టిచ్ చేసుకున్నామో సో అంత లెంత్ కూడా మనము ఇలాగా క్రీపీ పేపర్స్ అన్నింటినీ కూడా ఓపెన్ చేయాలండి. అండ్ చూసారు కదండి, వీడియోలో చూపించిన విధంగా ఓపెన్ చేయాలి క్రీపీ పేపర్స్ని. అండ్ నేను ఇప్పుడు 1 సైడ్ అయితే ఓపెన్ చేసేసాను. అండ్ ఇప్పుడు 2nd సైడ్ కూడా సేమ్ ప్రాసెస్లో లేయర్ బై లేయర్ మనము క్రీపీ పేపర్స్ని ఓపెన్ చేయాలి, మనము ఎంత లెంత్ అయితే చేసుకున్నామో అంత లెంత్ని. అయితే ఇలా ఉంటుందండి. సో చూసారు కదా, 2 సైడ్స్ ఓపెన్ చేశాక ఇలా ఉంటుంది. అండ్ నేను ఇప్పుడు ఫుల్ స్ట్రింగ్ని చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసారా, నేను ఇక్కడ మొత్తం చేసేసాక చూపించానండి. సో చూసారు కదా ఎంత బాగుందో, చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది. అండ్ మనము దీన్ని డెకరేషన్గా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఈ గార్లాండ్ని యూజ్ చేసి నా ఫ్యూచర్ వీడియోస్లో కొన్ని డెకరేషన్స్ కూడా చూపిస్తాను. సో ఫైనల్గా అయితే ఇలా ఉంటుంది. సో చూసారు కదండి, ఇది అండి ఇవాళ వీడియో
క్రీపీ పేపర్తో గార్లాండ్ చాలా బాగుంటుందండి డెకరేషన్ కోసం. మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బై బై.